గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుండి ఉన్న సెమిస్టర్లో అన్నటి క్లాస్లో మనం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్ చూసాం. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైన్స్ దానిలో నిన్న రెండు ప్రిపరేషన్ చూసాం. థర్డ్ వన్ వచ్చి 1:1 డై హేర్ అయిన 1:1 హేర్ అయిన డిహైడ్రో హాలోజనీకరణ డిహైడ్రోఎలాజినేషన్ ఆఫ్ 1:1 డై హాలైడ్. ఏమంటానంటే ఇక్కడ 1:1 డై హాలైడ్ ని తీసుకుని వాటిని ఆల్కహాల్లో కరిగించినటువంటి కేఓహెచ్లో కనుక మనం చర్య జరిగించిన ఆల్కహాల్లో కరిగించినటువంటి కేఓహెచ్తో కానీ లేదా సోడామైడ్తో కానీ చర్య కలిగించిన ప్రక్క ప్రక్క కార్బన్ పరమాణువుల నుండి 2 డీహైడ్రోజనీకరణము జరుగును. 2 డీహైడ్రోజనీకరణము జరుగుతుంది. అంటే ఈ విధంగా డీహైడ్రోజనీకరణం 2 జరిగిన తర్వాత మనకి 1 అనేది ఏర్పడుతుంది. 1 ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది రియాక్షన్ చూడు. దీన్ని తీసుకుని మనం ఆల్కహాల్లో కరిగించినటువంటి కేఓహెచ్తో మనం చర్య జరిగిస్తాం. ఆల్కహాల్లో కరిగించినటువంటి కేఓహెచ్తో మనం చర్య జరిగిస్తాం. ఆల్కహాల్లో కరిగించినటువంటి కేఓహెచ్తో చర్య జరిగిస్తే మనకి ఇక్కడ HBr అనేది ఏం జరుగుతుందంటే ఇక్కడ బాండు ఇక్కడ మైలేజ్ ప్రక్క ప్రక్క కార్బన్ పరమాణువుల నుండి 2 డిహైడ్రోజనీకరణం జరుగుతుంది అన్నారంట. ఈ బాండు ఎప్పుడైతే మైలేజ్ అవుతుంది బిఆర్ మైనస్ కింద బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ హెచ్ ప్లస్ తీసుకుని హెచ్ బిఆర్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది ఆర్ సి డబుల్ బాండ్ సి ఎక్స్ హెచ్ హైడ్రోజన్ రిమూవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ రైట్. ఈ విధంగా మనకి సెకండ్ స్ట్రక్చర్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సెకండ్ స్ట్రక్చర్ ఎలా ఏర్పడుతుంది? ఈ విధంగా మనకి డై ఆల్కైల్ హాలైడ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా స్ట్రక్చర్ 2 ఏర్పడుతుంది. ఇక్కడ మన ఎక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ హాలైడ్ నుంచి బాండ్ ఎలా మైగ్రేట్ అయితే నుంచి ఇక్కడ అప్పుడు మన ఏం చెప్తున్నాం ఈ ట్రిపుల్ బాండ్ దీన్ని ఈ విధంగా మనకి
దీని వల్ల ఆల్కహాల్ కలిగించినటువంటి ఏవో రుచి మళ్ళీ ట్రీట్ చేస్తాం అంటే కదా. అలా చేసినప్పుడు మనకి మళ్ళా మనకి H2 అనేది జనరేట్ అయ్యి మనకి 1-alkyne అనేది ఏర్పడుతుంది. 1-alkyne అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే రైట్. ఇంకా మనం చూస్తే దీనిలో ఇంకొక ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఇంకొక ప్రిపరేషన్ కనుక చూస్తే, 1-1-dibromopropane ఏమి ఏర్పడుతుంది అంటే మైనస్ HBr అనేది రిమూవ్ అయ్యి ఈ బాండ్ అనేది ఎలా ఉన్నట్లయితే ఇది అప్పుడు ఏమవుతుంది మైనస్ HBr అప్పుడు ఇక్కడ ఏర్పడుతుంది CH3 డబుల్ బాండ్ CH3r రైట్. దీన్ని మళ్ళా మనం ఏం చేస్తామంటే ఎగైన్ మళ్ళీ ఆల్కహాల్ లో కలిగించినటువంటి ఏఓహెచ్ మనం ఫిట్ చేస్తే ఆల్కలైన్ కేఓహెచ్ అన్నమాట. ఓకే చేసినప్పుడు ఎగైన్ ఒక బిఆర్ అనేది రిమూవ్ అయ్యి CH3 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 ప్రొపైన్ ఈ విధంగా మనం ఆల్కైన్స్ ని ప్రిపేర్ చేస్తాం అనమాట. ఆల్కైన్స్ ప్రిపేర్ చేయడానికి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ తీసుకుని మనం ఎగ్జాంపుల్ చూపించాము దానికి. అయితే అందులో కొన్ని మనం కొన్ని ఈజీగా ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. ఇది 1-1-dibromopropane ఇదొక ప్రిపరేషన్. నెక్స్ట్ ఇంకొక ప్రిపరేషన్ మనం చూస్తే ఇంకొక ప్రిపరేషన్ టెట్రాహాలో ఆల్కీన్ ల డీహైడ్రోజనీకరణం. టెట్రాహాలో ఆల్కీన్ ల డీహైడ్రోజనీకరణము, డీహైడ్రోజనేషన్ ఆఫ్ టెట్రాహాలో ఆల్కేన్స్, డీహైడ్రోజనేషన్ ఆఫ్ టెట్రాహాలో ఆల్కేన్స్ అంటే టెట్రాహాలో ఆల్కేన్ డీహైడ్రోజనేషన్ కనుక చేసినప్పుడు మనకి ఆల్కైన్ అనేవి ఏర్పడతాయి. రైట్. దీనికి ఏమంటాడంటే 1-1-2-2 టెట్రాహాలో ఆల్కేన్ ఏం తీసుకోవాలి, 1-1-2-2
मन आल्कहाल जिंक पड़ते जिंक पड़ते मन दिन चर्यन आलकाता मन चूस्ते दी आल मन चर्य जगह मन के जगन एक्स टू अने मन के एलिमेटे मन टू मोड्स ऑफ जगन एक्स टू अनेट मोड्स ऑफ जगन एक्स टू एलिमेट मन के जिंक जिंक क्लोराइड जिंक क्लोराइड क्लोरइड जिंक ब्रोमाइड मन के एलिमिनेट अला मन की फोर हेलमेंट्स रिमूव ऑक्टेन्स ऑक्टेन्स इधर प्रिपरेशन नेक्स्ट इंकोक प्रिपरेशन मैं चूस्ते दी जिंक पड़ता मन ट्रीटे मन की एमेंटे एसकिन मन दीस्ते दी जिंक पड़ता आस्तवाल जिंक पड़ता मन इकड़ टू मोल्स ऑफ जगन 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 पीआरएन एग्जांपल मन नंबर ऑफ ఆల్కేన్ యొక్క
రైట్ ఈ ఆల్కహాల్ ప్రిపరేషన్స్ లో మనం ఇంకేం చూస్తాం రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్ ధర్మాలు ఆల్కహాల్ యొక్క ధర్మాలు ఈ ఆల్కహాల్ ధర్మాలు కనుక మనం చూసుకుంటే దీనిలో ఫిజికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ ఈ రెండు కూడా మనకి ఆల్కహాల్ యొక్క ధర్మాలు అయితే దీనిలో మొదటిగా మనం భౌతిక ధర్మాలు ఫిజికల్ ప్రాపర్టీస్ కనుక మనం చూసినట్లయితే ఫిజికల్ ప్రాపర్టీస్ భౌతిక ధర్మాలు భౌతిక ధర్మాలు మనం చూస్తే పాయింట్ వైజ్ కనుక మనం మాట్లాడుకుంటే ఇక్కడ మొదటి మూడు సమ్మేళనాలు అంటే మొదటి మూడు సమ్మేళనాలు అంటే C1 నుండి C3 వరకు కలిగినటువంటి సమ్మేళనాలు C1 నుండి C3 వరకు కలిగినటువంటి సమ్మేళనాలు వాయువులు C1 నుండి C3 వరకు కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలు ఇవి వాయువులు అదేవిధంగా మనకి తర్వాత 8 అంటే C4 టు C11 వరకు కలిగినటువంటి C4 నుండి C11 వరకు గల వరకు గల సమ్మేళనాలు ద్రవాలు సమ్మేళనాలు ద్రవాలు రైట్ నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే గురు ఆల్కేన్లు ఘన పదార్థాలు అంటే C12 నుంచి రిమైనింగ్ గురు ఆల్కేన్లు అంటే ఎక్కువ కార్బన్ కలిగినటువంటి ఆల్కేన్లు ఘన పదార్థాలు ఆల్కేన్లు ఘన పదార్థాలు గ్యాసెస్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ అంటే C1 టు C3 గ్యాసెస్ C4 టు C11 కార్బన్స్ కలిగినటువంటి కాంపౌండ్స్ ఏమున్నాయో అవి ద్రవాలు అండ్ C12 నుంచి ఇంకా ఏదైతే కార్బన్ ఉన్నాయో అవన్నీ కూడా ఘన పదార్థాలు సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి పదార్థాలుగా మనం నేర్చుకుంటాం అయితే ఇక్కడ ఇంకా కనుక మనం పాయింట్లు కనుక మనం చూస్తే దీంట్లో అసిటిలీన్ అనేటువంటి ఆల్కహాల్ ఉంటుంది అసిటిలీన్ అనేటువంటి ఆల్కహాల్ ఇది వెల్లుల్లి వాసనను కలిగి ఉంటుంది ఇది వెల్లుల్లి వాసనను కలిగి ఉంటుంది వెల్లుల్లి వాసనను కలిగి ఉంటుంది ఇది అనేది మనకి ఏ వాసన కలిగి ఉంటుందంటే వెల్లుల్లి వాసనను కలిగి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇంకా దీనిలో మిగిలినవన్నీ రంగు వాసన అనేటువంటి పదార్థాలు ఇంకా మిగిలినటువంటి ఆల్కహాల్స్ మిగిలినవి రంగు వాసన లేనటువంటి పదార్థాలు రంగు వాసన మిగిలినవి రంగు మరియు వాసన లేనివి అయితే ఇక్కడ మనకి అసిటిలీన్ వెల్లుల్లి వాసన కలిగి ఉంది రెమైనింగ్ దీనిలో ఉన్నటువంటి ఆల్కహాల్స్ ఏవైతే ఉన్నాయో అవి రంగు కానీ వాసన కానీ ఇటువంటి రంగును కానీ ఇటువంటి వాసనను కానీ అవి కలిగి ఉండవు ఇటువంటి వాసనను కానీ అవి కలిగి ఉండవు అయితే ఫాస్ఫీన్ మరియు ఆర్సీన్ వంటి మలినాలు తరచుగా అసిటిలీన్తో కలిసి ఉండడం వలన ఏంటవి ఫాస్ఫీన్ ఆర్సీన్ ఫాస్ఫీన్ కామా ఆర్సీన్ ఫాస్ఫీన్ కామా
ఆసీను అంటే మలినాలు, ఆసీను అంటే మలినాలు. తరచుగా ఆస్టీను అంటే మలినాలు. తరచుగా మనకి ఇక్కడ అష్టలీన్తో కలిసి ఉండడం వలన ఇవి వాసనను కలిగి ఉంటాయి. వాసనను కలిగి ఉంటే వాసన కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఆస్పీన్ మరియు ఆర్సీన్ వంటి మలినాలు దాంట్లో ఎక్కువగా కలగడం వలన ఇవి వాసనలు కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి స్మెల్ రావడానికి కారణమైనటువంటి ఈ ఫాస్పీన్ కానీ ఆర్సీన్ కానీ ఇవి తరచుగా కలగడం వలన మనకి ఎక్కువగా స్మెల్ అనేది వస్తుంది, వాసన అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇంకా చూసుకున్నట్లయితే దీనికి నీటి ఎందు ద్రావణీయత చాలా స్వల్పము, అంటే దీని నీటిలో కలిగే స్వల్ప తక్కువ ఉన్నమాట. నీటి ఎందు ద్రావణీయత చాలా స్వల్పము, నీటి ఎందు ద్రావణీయత చాలా స్వల్పము, నీటి ఎందు ద్రావణీయత చాలా స్వల్పము. రైట్. ఇంకా కనుక మనం చూస్తే కార్బన ద్రావణమైనటువంటి బెంజీన్ కామ కార్బన్ టెట్రాక్లోరైడ్ ఎందు అధికముగా కలుగుతుంది, అంటే ఇది నీటిలో కరగదు కానీ కార్బన ద్రావణమైనటువంటి బెంజీన్ సీసీఎల్ ఫోర్ బెంజీన్ కామ సీసీఎల్ ఫోర్లలో బాగా కలుగుతుంది. ఇది నీటిలో కలిగేటువంటి స్వభావం తక్కువగా ఉంటుంది, బెంజీన్ మరియు సీసీఎల్ ఫోర్లలో ఇది ఎక్కువగా కలుగుతుంది. బెంజీన్ మరియు సీసీఎల్ ఫోర్లలో ఇది బాగా కలగడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా కనుక మనం చూస్తే దీనిలో సంబంధిత ఆల్కేన్లు ఆల్కీన్ల కన్నా ఆల్కేన్లు నీటి ఎందు ఎక్కువగా కలుగుతాయి. అయితే మనకి ఇది నీటిలో కలగదని మనం మాట్లాడుకున్నాం, అంటే చాలా తక్కువ బాగా తక్కువ ద్రావణీయత కలిగి అనుకున్నాం. అయితే ఈ ఆల్కీన్స్ కానీ ఆల్కేన్లు కామ ఆల్కీన్లు కనుక మనం చూసుకుంటే ఈ రెండింటి కంటే ఆల్కీన్లు ఆల్కేన్ల కంటే ఈ ఆల్కైన్స్ అనేవి నీటిలో బాగా కలుగుతాయి, అంటే నీటితో పోల్చుకుంటే దీనికి కరిగే స్వభావం ఎక్కువగా ఉంటుంది. నీటిలో రైట్. ఆల్కేన్లు ఆల్కీన్ల కంటే ఆల్కైన్లు నీటిలో బాగా కరుగుతాయి. రైట్. ఇంకా కనుక మనం చూస్తే దీనిలో అయితే ఈ విధంగా కరగడానికి కారణం ఏంటి అంటే ఆల్కేన్లు ఆల్కీన్ల కంటే ఆల్కైన్సే నీటిలో కరగడానికి కారణం ఏమిటంటే త్రిబంధం వద్ద ఎలక్ట్రాన్ సాంద్రత అనేది అధికముగా ఉండటం వలన ఈ విధముగా జరుగుతుంది. అంటే ఆల్కైన్స్లో త్రిబంధం ఉంది కాబట్టి ఈ త్రిబంధం వద్ద ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉండటం వలన మనకి ఈ నీటిలో కరిగే స్వభావం అనేది దీనికి వచ్చింది. అంటే నీటిలో కరిగే స్వభావం ఆల్కేన్లు ఆల్కీన్ల కంటే ఆల్కేన్లకి ఎక్కువగా ఎందుకు ఉందంటే ఆల్కేన్లో ఉన్నటువంటి ట్రిపుల్ బాండ్స్ అంటే త్రిబంధము వలన అందులో త్రిబంధములో ఎలక్ట్రాన్ల యొక్క లేదంటే ఆ త్రిబంధంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత అధికముగా ఉండటం వలన దీనికి స్వభావం అనేది ఉన్నది. రైట్. ఇంకా కనుక మనం చూసుకుంటే బాష్పీభవన ద్రవీభవన విశిష్ట గురుత్వం వంటి భౌతిక స్థిరాంకాలు అనుభారంతో పాటు పెరుగుతాయి. అంటే ఇక్కడ మనకి ఏం పెరుగుతున్నాయంటే బాష్పీభవన ద్రవీభవన స్థానాలు పెరుగుతున్నాయి. బాష్పీభవన ద్రవీభవన
ఇప్పుడున్న ద్రవీభవన స్థానాలు పెరుగుతాయి. ఇక్కడ బాష్పీభవన మరియు ద్రవీభవన స్థానాలు అనేవి పెరుగుతుంది. అంటే ఇక్కడ బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ అనేవి కూడా ఇక్కడ దీనిలో వీటితో పాటు పెరగడం అనేది ఉంటుంది. అయితే ఈ వీటి యొక్క పెరుగుదల కూడా ఎలా ఉంటుందంటే సంబంధిత ఆల్కేన్లు ఆల్కీన్ల కంటే ఈ ద్రవీభవన బాష్పీభవన స్థానాల యొక్క పెరుగుదల సంబంధిత ఆల్కేన్లు ఆల్కీన్ల కంటే ఆల్కీన్లు ఆల్కీన్ల కంటే ఎక్కువగా ఉంటుంది అంటే ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఆల్కీన్లు ఆల్కేన్లు ఏ విధంగా ఉన్నాయో వాటిలో కంటే ఆల్కైన్లో వీటి యొక్క ద్రవీభవన బాష్పీభవన స్థానాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి, ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే ఆల్కైన్లకు ద్రవాత్మకత ఎక్కువగా ఉండటం వలన, పొలారిటీ అనేది ఎక్కువగా ఉండటం వలన ఆల్కైన్లకు ద్రవాత్మకత ఎక్కువగా ఉండటం వలన మరి ఆల్కీన్ల కంటే అధిక బాష్పీభవన ద్రవీభవన స్థానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అధిక ద్రవీభవన బాష్పీభవన స్థానాలు అనేవి వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇది ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్. ఏమిటి, మనం నీట్గా పాయింట్ వైజ్గా మనం మాట్లాడుకుంటే C1 నుంచి C3 వరకు కలిగినటువంటివి వాయువులు, C4 నుంచి C11 వరకు కలిగినటువంటివి ద్రవాలు, C12 నుంచి అంటే ఎగైన్ ఉన్నటువంటి గురు ఆల్కేన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఘన పదార్థాలుగా మనం చూస్తాము. అయితే వీటితో పాటు S2 అనేది వెల్లుల్లి వాసనను కలిగి ఉంటుంది. మిగిలినవన్నీ కూడా రంగు వాసన, ఎటువంటి రంగు కాని వాసనను కలిగి ఉండవు. అసలు ఇది ఆ వెల్లుల్లి వాసన కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఫాస్పీన్ మరియు ఆర్సీన్ వంటి మలినాలను అధికంగా కలిగి ఉండడం వలన దీనికి వాసన అనేది వస్తుంది. దీంతో పాటు నీటి అందు దీని యొక్క కరిగే స్వభావం అనేది తక్కువగా ఉంటుంది, స్వల్పము. అయితే కర్బన ద్రావణంలో ఉన్నటువంటి బెంజీన్ మరియు కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి ద్రావణంలో ఇది కరుగుతుంది, నీటిలో కరిగే స్వభావము తక్కువగా ఉంటుంది. అయితే సంబంధిత ఆల్కేన్లు మరియు ఆల్కీన్ల కన్నా ఆల్కైన్లు నీటి అందు ఎక్కువగా కరుగును. ఆల్కైన్లు అనేవి నీటి అందు ఎక్కువగా కరుగుతాయి. వీటితో పోల్చుకుంటే ఆల్కీన్స్ కంటే ఈ ఆల్కైన్స్ లో ఎక్కువగా నీటిలో కరిగే స్వభావం ఉంటుంది. దీంతో పాటు ఇంకేమంటున్నాడంటే ఇలా కరిగే స్వభావం రావడానికి దీనికి కారణం ఏంటంటే ఈ ఆల్కైన్స్ లో ఉన్నటువంటి త్రిబంధంలో బహుశా ఎలక్ట్రాన్ యొక్క సాంద్రత అధికంగా ఉండడం వలన ఈ విధంగా పెరుగుతున్నాయి. బహుశా దానివల్ల ఇవి పెరగడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా దీనిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ బాష్పీభవన ద్రవీభవన స్థానాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇవి ఎలా పెరుగుతాయి అంటే సంబంధిత ఆల్కేన్లు మరియు ఆల్కీన్ల కంటే ఎక్కువగా ఉంటాయి. అంటే ఆల్కీన్లు ఆల్కీన్ల ద్రవీభవన బాష్పీభవన స్థానాల కంటే ఆల్కైన్స్ యొక్క ద్రవీభవన బాష్పీభవన స్థానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, అది ఇలా ఉండడానికి కారణం ఏమిటి అనుకుంటే ఆల్కైన్లలో ధ్రువాత్మకత అధికంగా ఉండటము, అంటే దీని యొక్క ధ్రువాత్మకత ఎక్కువగా ఉండడం వలన మనం ఇక్కడ ఆల్కీన్లు ఆల్కీన్ల కంటే దీని యొక్క బాష్పీభవన ద్రవీభవన స్థానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ద్రవీభవన బాష్పీభవన స్థానాలు అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం భౌతిక ధర్మాలు అంటే ఆల్కీన్ల యొక్క భౌతిక ధర్మాలు మనం ఇవి నేర్చుకుంటాం అనమాట. అంటే ముందు నాలుగు పాయింట్స్ కింద డిసైడ్ చేసుకుని చదవాలన్నమాట. ఓకేనా, పాయింట్ వైజ్ చదువుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. కంపల్సరీగా ఆల్కీన్స్ ఆల్కేన్స్ ఆల్కేన్ ఈ మూడింటి యొక్క
ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే సిమిలర్గా ఉంటాయి, కొద్దిపాటు డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి వీటిని కంపేర్ చేసుకుని చదువుకున్నట్లయితే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ మనం ర్యాపిడ్ క్లాస్లో